తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొవ్వూరు మధ్య ఉన్న వంతెన ఇది. మార్చి 24న వాహనాలు వెళుతుండగా బ్రిడ్జ్పై వైబ్రేషన్ ఎక్కువవడంతో దీనిపై రాకపోకలు ఒకవైపు నిలిపివేశారు. వంతెన దిగువన సమస్య ఉందని ఆ తర్వాత అధికారులు గుర్తించారు. బ్రిడ్జ్ స్ట్రక్చర్ బాగానే ఉంది, బట్ బేరింగ్స్ పోయినాయి. సో ఈ బేరింగ్స్ని రీప్లేస్ చేయాలా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, బేరింగ్స్ రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటే అవి వెంటనే తెచ్చుకొని ఆ కార్యక్రమము రీప్లేస్ చేసే ఒక కార్యక్రమం వెంటనే మొదలెట్టవచ్చు. బ్రిడ్జిపై ఒకవైపు రాకపోకలను ఆపివేయడానికి బేరింగుల సమస్య కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ, వంతెనను చూస్తే కాస్త భిన్నంగా కనిపిస్తోంది. వంతెన రక్షణ గోడ కొద్దిగా ఎగుడు దిగుడుగా మారింది. బ్రిడ్జి 57-58 స్పాన్ల మధ్య ఈ సమస్య వచ్చింది. దాంతో పిల్లర్లోనే సమస్య వచ్చి ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి దాని పని సర్వీస్ అయిపోయిందనే పేరుతో భారీ వాహనాలు ఆపేశారు. నగరంలోకి వచ్చేటువంటి మొత్తం ట్రాఫిక్, విశాఖపట్నంకి వెళ్ళే మొత్తం భారీ వాహనాలతో సహా ప్రజా రవాణా అంతా ఇవాళ గామన్ ఇండియా బ్రిడ్జి నుంచి వస్తూ ఉంది. ఈ బ్రిడ్జి కూడా నాణ్యత అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో అసలు గోదావరి మీద ప్రయాణం, రోడ్డు ప్రయాణం సాగుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇవాళ గోదావరి వాసులు కలుగుతూ ఉన్నాయి. అయితే బ్రిడ్జి నిర్మాణం బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జిపై ప్రయాణానికి ఓవైపు మాత్రమే అనుకూలంగా ఉండడంతో ఇరువైపులా ట్రాఫిక్ని ఒకే వంతెన మీదకు మళ్లించాల్సి వచ్చింది. ప్రతి బ్రిడ్జి కూడా బేరింగ్ ఒక డైమెన్షన్, ఆ బ్రిడ్జికి సరిపోయే డైమెన్షన్ ఉంటుంది. సో అందుకే ఏ బేరింగ్ రీప్లేస్ చేయాలన్నా జనరల్గా అది ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించాలా. సో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికే 4-5 రోజులు పట్టవచ్చు. బేరింగ్స్ ఒకవేళ రెడీమేడ్గా అవైలబుల్ ఉంటే మరి 7-10 రోజులు పడుతుందనేది ప్రాథమికంగా మరి ఇంజనీర్స్ వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. బేరింగ్స్ ఒకవేళ అది ప్రత్యేకంగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దాదాపుగా 15-20 రోజులు పడుతుంది టైము అనేది అంటున్నారు. 2006లో మొదలైన ఈ బ్రిడ్జ్ పనులు 2015లో పూర్తయ్యాయి. గోదావరి పుష్కరాల సమయంలో ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని గామన్ ఇండియా నిర్మించగా ఆ తరువాత నిర్వహణ బాధ్యతను పాత్ కన్స్ట్రక్షన్ అనే సంస్థకు అప్పగించారు. గతంలో కూడా ఓసారి ఈ బ్రిడ్జ్ మీద సమస్య రావడంతో కొంతకాలం ట్రాఫిక్ నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు ట్రాఫిక్ మళ్లించాల్సి రావడానికి అసలు కారణం ఇసుక తవ్వకాలనే విమర్శ కూడా ఉంది. బ్రిడ్జిని ఆనుకుని ఇసుక ర్యాంప్ నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం నదిపై బ్రిడ్జ్లు, బ్యారేజ్లు వంటి వాటికి సమీపంలో తవ్వకాలను నియంత్రించాల్సి ఉందని R&B రిటైర్డ్ ఇంజనీర్ ఆర్ రఘురామ్ అన్నారు. అధికారులు మాత్రం అవి తమ దృష్టికి రాలేదని అంటున్నారు. ఏంటంటే లోడ్ ఎక్కువ ఉంటే మనం ఫైన్ వేస్తాము, ఫైన్ వేసి తర్వాత పంపడం జరుగుతుంది. దానివల్ల జరిగినటువంటి ఇష్యూ అయితే కాదని ప్రాథమికంగా ఇంజనీర్స్ జరుగుతున్నారు. ఈ వంతెనపై ఎప్పుడు ట్రాఫిక్ పునరుద్ధరిస్తారో తెలియడానికి వారం 10 రోజులు పట్టొచ్చని కాంట్రాక్టు సంస్థ చెబుతోంది.